దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను 2వ వచనము తన జనులగు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను 3వ వచనము పెమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను 4వ వచనము యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షెమ్మూయ షోబాబు నాతాను సొలొమోను 5వ వచనము ఈబారు ఎలిషువ ఎల్పాలేటు 6వ వచనము నోగాహు నేపేగు యాఫియా 7వ వచనము ఎలీషామ బెల్యాద ఎలిపేలేటు 8వ వచనము దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను 9వ వచనము ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి 10వ వచనము ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను 11వ వచనము వారు బయల్పే రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజీము అను పేరు పెట్టెను 12వ వచనము వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను 13వ వచనము ఫిలిస్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా 14వ వచనము దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి 15వ వచనము కంబళి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినపడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినపడినప్పుడు ఫిలిస్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్లి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను 16వ వచనము దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గేజేరు వరకు తరిమి హతము చేసిరి 17వ వచనము కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతటా ప్రసిద్ధమాయెను యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను